వేరొక సంగతి వేరొక సంగతి అంటే మరొక భాగంలోనికి వెళ్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ మనం వెళ్ళడం లేదు అది దేవునికి స్తోత్రమాలలు ఇయ్యా కాబట్టి ప్రవక్తుల యొక్క ప్రవచనములను నమ్మనటువంటి మదంతుల మందమతులారా అన్నాడు దేవునికి స్తోత్రమాలలు ఇయ్యా మందమతులారా అన్నాడు కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యా ధ్యానం చేసి మీకు ఎవరైతే దైవ సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నారో సంగమా సంఘస్తులరా దేవుని బిడలరా వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని వాక్యాన్ని బోధించేటట్లుగా మనం ప్రార్థించాలి దేవునికి స్తోత్రం అలలు ఇయ్యా ప్రైస్తలాడాలలో మరి దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి మరి అనేకులు దేవుని వాక్యాన్ని ఎరగకుండా ప్రకటన చేస్తూ ఉన్నారు మరి చాలామంది వారు మాటలు వింటూ ఉన్నారు కొంచెం ఆందోళన కలుగుతూ ఉంది వేదన కలుగుతూ ఉంది ఏసుప్రభు వారు స్వయంగా అన్నారు మీరు నాకంటే అద్భుతాలు చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారో అన్నారు దేవునికి స్తోత్రం అలలోయ వాస్తవం మరి ఆయన కంటే మనం అద్భుతాలు చేయొచ్చు ఎప్పుడు ఆయనలాగా ఉన్నప్పుడు మరి ఆయన భూలోకంలోనికి వచ్చినప్పుడు నలభై రోజులు సువార్త ప్రకటనకు ముందు ఉపవాసం ఉన్నారు నువ్వు ఉన్నావా మరి ఆయనలాగా అద్భుతాలు చేయడానికి ఆయనకు ఆయన దేవుని కుమారుడు ఆయనతో ఎవరు మనం సాటిగాం దేవునికి స్తోత్రం కాకపోతే మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండటా ఆయన మనల్ని పిలిచాడు అంతేగాని ఆయనలాగా నువ్వు ఎలా ఉంటావు క్రీస్తును ధరించుకోవాలి మనం క్రీస్తులాగా ఉండాలి దేవునికి స్తోత్రం అలలు క్రీస్తుతో సమానంగా మనం ఉండలేము దేవునికి స్తోత్ర ఎప్పుడు ఆయన కంటే గొప్ప అద్భుతాలు చేస్తాము మరి ఆయన సముద్రం మీద నడుచుకుంటే వెళ్ళాడు మరి నువ్వు ఆయన కంటే గొప్ప అద్భుతం చేయాలంటే ఏం చేయాలి సముద్రం మీద కూర్చోవాలి ఆయన నడుచుకుంటే వెళ్ళాడు నువ్వు కూర్చొని అలాగే కూర్చుంటా సముద్రం మీద వెళ్ళాలి మరి ఎవరు చేయగలరు ఆయన విశ్వాసం గురించి బోధించడానికి అలా చెప్పాడు మీరు నాకంటే నమ్మినడలు దేవుని మహిమ చూస్తారు అద్భుతాలు చూస్తారంటే ఆయన సముద్రం మీద నడుచుకుంటే వెళ్ళాడు ఇంకా నువ్వు కూర్చోవాలి కూర్చొని కూర్చొని వెళ్ళాలన్నమాట నడవకుండా అప్పుడు ఆయన కంటే గొప్ప అద్భుతం కాబట్టి క్రీస్తుతో మనం ఎవరు కూడా సమానం సమానంగాము కాకపోతే ఆయన ధరించుకోవాలి ఆయనలాగా ఉండాలి పలాని పోలికి చెప్తా అంటారు పలాన అబ్బాయి అంతా వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు పలానా అమ్మాయి అంతా వాళ్ళ అమ్మలాగా ఉంది అని పోలికి చెప్తారు కానీ ఈ పాప వాళ్ళ అమ్మ అని అంటారా అనరు ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారే అంటారా అనరు అది అంటే అవివేకం అవుతుంది కాబట్టి మెట్టుకు క్రీస్తు యేస్సును ధరించిన వారే ఉండండి అన్నాడు పౌలు భక్తుడు దేవునికి స్తోత్రమలలు ఇయ అంటే ఆయన ధరించాలంటే ఆయన మహిమను ధరించాలి నీవు నీవే నువ్వు క్రీస్తులాగా కాలేవు క్రీస్తువు కాలేవు క్రీస్తు ఒక్కడే దేవునికి స్తోత్రం ఇయ్యా కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక కొంతమంది క్రీస్తులాగా నువ్వు కూడా క్రీస్తులాగా ఉంటావు క్రీస్తు సమానంగా ఉంటావు అని బోధిస్తూ ఉన్నారు తప్పుడు బోధది కాబట్టి సంగమ మెట్టుకు క్రీస్తును ధరించుకుని వారై అన్నాడు ఇప్పుడు నువ్వు మురికి బట్టలు వేసుకున్నావు అంటే మురికిగా కనపడతావు మంచి బట్టలు వేసుకున్నావు అనుకోండి మంచిగా చక్కగా ఆహ్లాదకరంగా నువ్వేం చేస్తావంటే కనబడతావు దేవునికి స్తోత్రం అలలోయ ప్రైస్తులాడాలలోయ్యా కాబట్టి కొంతమంది బోధిస్తూ ఉన్నారు ఏమని బోధిస్తున్నారు నువ్వు కూడా క్రీస్తు లాగా క్రీస్తుతో సమానము క్రీస్తు క్రీస్తుతో కూడా సమ తప్పది రాంగ్ థీరీది రాంగ్ డాక్టరీని కాబట్టి దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక నువ్వు క్రీస్తును ధరించాలి రోజు రోజుకి ఆయన స్వారూప్యతలో ఏం చేయాలంటే ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయాలి నువ్వు ఎప్పుడు ఆయనలాగా కాలేవు కాకపోతే దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండగలం నీలాగా నేను ఉండలేను నీలాగా ఎప్పటికి నేను కాలేను నా లాగా నువ్వు ఎప్పటికి కాలేవు నువ్వు నువ్వే నేను నేనే క్రీస్తు క్రీస్తే నువ్వు ఎన్ని లాక్కన భాగాలు తీసి చెప్పినా క్రీస్తులాగా నువ్వు మారలేవు క్రీస్తులాగా ఉండలేవు ఆయన ధరించుకుని ఆయన సారూప్యతను ధరించుకుని ప్రయాణం చేయాలి క్రీస్తు వలె అన్ని విషయముల్లో ఉండుటకు మనం ఎదుగుదము అన్నాడు దేవుని వాక్యంలో అంటే క్రీస్తులాగా అయిపో అనలేదు ఎదుగుదము అంటే ఆయన చూపించిన ప్రేమ జాలి కృప కనికరము వీటన్నిటిలో కూడా మనం రోజు రోజుకి ఎదగాలి అంతేగాని తప్పుడు బోధలు విని మీరు మీరు తప్పుదావ పట్టద్దని దయత్వం మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుని స్తోత్రమలలు మనం అన్ని విషయాల్లో వలె ఉండటకు ఎదగాలి మరి ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళాడు వేషతో మాట్లాడాడు కుష్టి పోయి ముట్టుకున్నాడు నువ్వు కుష్టి ముట్టుకుంటావా నువ్వు అసలు నీకు ప్రార్థన చేసే శక్తి కెపాసిటీ ఉందా కుష్రోగ దగ్గరికి వెళ్ళి ముట్టుకోగానే కుష్టి రోగి బాగైనాడు మరి కొంతమంది బోధించినట్లుగా క్రీస్తులా క్రీస్తు ఎంతో నువ్వెంత బోధిస్తున్నారు ప్రమాదకరమైనటువంటి బోధని మరి నువ్వు కుష్ఠరోగును ముట్టుకుంటే నువ్వు ఏం చేయాలంటే కుష్ణిరోగ అప్పుడే బాగా అవ్వాలి నీ చేతుల్లో ఆయన బురద చేసి ఉమ్మేసి బురద చేసి ఏం చేశాడంటే ఆయన కడుక్కోమన్నాడు కడుక్కోనగానే వాడు కళ్ళు తెరవబడ్డాయి దేవునికి స్తోత్రం అలలు ఇయ్యా ప్రైస్తలాడాలలు ఇయ్యా దేవునికి మహిమ కలుగునుగా కాహలూ ఇయ్యా కాబట్టి ఏ మనుషుడు క్రీస్తులాగా అవ్వలేడు క్రీస్తులాగా మారలేడు క్రీస్తువులే ఉండడానికి ఎదగవచ్చు అది ఆయన మహిమను ధరించాలి దేవునికి స్తోత్రలు మరి ఆయన భోజనం చేయమంటే నాకు వేరొక ఆహారం ఉంది మరి పక్షులకు నివాసాలు ఉన్నాయి నకలకు బొరెలు ఉన్నాయి మనిషి కుమారుడు తలవలుచుకోవడానికి స్థలం లేదని శిలువు మాన మీదకి ఎక్కాడు నువ్వు వెళ్తావా సిలువు మాన మీదకి నువ్వు ఎక్కి శిలువు మానదికి వెళ్ళలేవు వెళ్ళినా కూడా నీ యొక్క రక్తము మానవులను రక్షించదు క్రీస్తు నువ్వు కాలేవు తప్పుడు బాధలు చేయబాకం దయచేసి దేవునికి స్తోత్రమలలు వాక్యం మీ దైవ సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయాలి ఒకవేళ మీకు యూట్యూబ్లో ఎవరన్నా వాక్యం నచ్చిందనుకోండి వారి కొరకు మరింత ప్రార్థన చేయండి సంగమా సంఘస్థులారా అయ్యా ఈరోజు నేను కొంత వర్తమానమైన నాకు ఆదరణకరంగా అనిపించింది చక్కగా అనిపించింది కాబట్టి ఆయన ఆ దైవ సేవకుడు మరి మన్ మరింతగా చక్కగా వాక్యాన్ని బోధించినట్లుగా పరిశుద్ధాత్ముడు నీ కృప ద్వారా నడిపించమని మనం అందరం ప్రార్థన చేయాలి మరి ఎవరు కూడా తన శక్తి ద్వారా బోధించలేడు ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ పరిశుద్ధాత్మ మూలంగా వారు పలికిరి దేవునికి స్తోత్రమలూయా మనం దేవుని పిల్లల్లాగా ఉండాలి క్రీస్తులాగా కాదు క్రీస్తు పిల్లల్లాగా కాబట్టి వాక్యాన్ని ఎరగకపోతే దేవుడు ఏమన్నాడంటే వాక్యముని ఎరుగని మందమతులారా రకరకాల బోధలు ఈ రోజున దేవునికి స్తోత్రం లోయ దేవుని వాక్యాన్ని చదివి వాక్యం ఏం చెప్తుందో దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి దాన్ని మాత్రమే ప్రకటన చేయాలి దేవుని వాక్యంలో చదివి పూర్తిగా చదివి ఏమైతే వ్రాయబడి ఉందో పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చాడో దాన్ని మాత్రమే ప్రకటించాలి యేసుప్రభ ఏమన్నాడు మీరు నా తండ్రి ఇంటి అనేక నివాసములు గలవన్నాడు మీ తండ్రి అనలేదు దేవునికి స్తోత్రం అలలుయ్య అనలేకపోతే మన తండ్రి అని కాదా అని కాదు ఆయన మనకు అధికారముని శక్తిని ఆయన పిల్లలంగడానికి అధికారం ఇచ్చాడు కానీ అక్కడ ఆయన చెప్పినప్పుడు నా తండ్రి ఇంటి అనేక నివాసములు ఉన్నాయి అన్నాడు నేను వెళ్ళి మీరు అక్కడ ఉండులాగునా అక్కడ నివాసములు సిద్ధ పరుస్తానా అన్నాడు అంటే నువ్వు క్రీస్తులాగా ఉంటే నువ్వు యేసు ప్ర వీళ్ళు అక్కడ డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు వర్క్ చేయాల్సిన అవసరం లేదు పని చేయాల్సిన అవసరం లేదు నీ కొరకు అసలు అక్కడ ప్రణాళికే అవసరం లేదు నువ్వు డైరెక్ట్గా పరలోకానికి వెళ్తావు ఏందండి ఇది బోధలో వాక్యాన్ని ఎరిగి ఉండాలి వాక్యాన్ని ఎరుగని మందమతులారా అన్నాడు కాబట్టి ప్రవక్తలు చెప్పిన దేవుని వాక్యాన్ని చక్కగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బోధించబడాలి దేవునికి స్తోత్రం వారు ఆయన ఆయన కొద్దిగా బాధ గురైనట్టుగా మనం కనబడుతుంది వాక్యమును ఎరుగని మందమతులారా వాక్యాన్ని వినేటప్పుడు ఇది వాక్యానుసారమైన బోధా కాదా చూసుకోవాలి మనం విశ్వాసంలో ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి దేవునికి స్తోత్రం ఇయ్యా కాబట్టి మందమతులారా అన్నాడు ఇంకా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన ఇరవై ఆరో వచ్చినంలో క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని చూడండి నేను మోసే గురించి చెప్పాను ఇక్కడ దేవుడు యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు మోసేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములో అన్నిటిలో తన గురించిన వచనల భావము వారికి తెలిపాను హాలే లూయా ఎందుకంటే ఆయన శిష్యుల్ని మనుషుల్ని ప్రేమించాడు తాను పిలుచుకున్నటువంటి శిష్యుల్ని ప్రేమించాడు నిన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు హాలే లూయా మరి చక్కటి వాక్య బోధన చేసేవారిని బట్టి దైవ సేవకులను బట్టి దేవునికి స్తోత్రమాలలు ఇయ్యా ప్రయిస్తులాడాలూ ఇయ్యా మరి మరి చక్కటి పరిశుద్ధాత్మకు ఆ అనుకూలంగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి వాక్యాన్ని బోధిస్తున్న దైవ సేవకులను బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలలు కాబట్టి ఈ యొక్క తన తన గురించినటువంటి ప్రవచనముల భావములన్నిటినీ వారికి ఏం చేశాడంటే తెలియజేశాడు మరి నేను ఇంతగా చెప్పడానికి కారణం చూడండి కొంత ఎక్స్ప్లనేషన్ అనేది మనకు అవసరం హల ఊయ ప్రాడు అల లూయ్యా కాబట్టి యేసు స్వయంగా చెప్పారు అక్కడ క్రీస్తున్నాడు ఇక్కడ క్రీస్తున్నాడు అంటే ఎవడు క్రీస్తు కాలేడు వెలబాకండి అన్నాడు దేవునికి స్తోత్రం అలలుయ్యా మనల్ని మనం తగ్గించుకోవాలి యేసుప్రభు తువాల కట్టుకొని శిష్యుల పాదాలు గడిగాడు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అన్నాడు కాబట్టి మనము అందుకే దేవుని వాక్యం చెప్తుంది మనం త్రాసు మీద ధూళి వంటి వారమై ఉన్నాం